नमस्ते वेलकम टू पॉलिटिकल फाइट तेलुगु स्टेट्स लो डायलॉग वार डीजेलके दड़ पुट्टिस्तोंदी नुव्वु ओकटंटे नेनु रेंडंटा अने रेंज लो प्रत्यर्थुल पैकी एके 47 मादिरी माटल तूटालनु वदुलुतुन्नारु लीडर्लु इक्कड मैटर एदैना सरे मैक पड़िते मात्रं मैलेज रावाल्सिंदेनट इक टीडीपी बास्की वैसीपी फायर ब्रांड रोजा किकेकी चेप्पंच इच्चारु గౌరవ సభలో తమ్ముళ్ళు రూటు తప్పారని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూనే ఎమ్మెల్సీ ఫలితాలతో ఎగిరెగిరి పడకండి రానున్న రోజుల్లో సైకిల్ పంచర్ కావటం పక్క ఖాయమని చిన్నబాబుని పలకరించారు ఏ సింబల్ ఎలక్షన్ వచ్చినా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతుంటే పిచ్చెక్కిపోయారు సడన్ గా చచ్చిపోయే వాడి నోట్లో తులసి తీర్థం పెడితే ఎలా ఒక కళ్ళు అలా రెపలాడిస్తారో అట్లా అనుకోకుండా మూడు ఎమ్మెల్సీ వచ్చాయి అవి సింబల్ తో వచ్చినవి కాదు సొంత ఓట్ల తో వచ్చినవి కాదు అయినా కూడా అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు వైఎస్ఆర్సీపీని తిరస్కరించినట్టు వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓకే మేము కూడా ఏం మాట్లాడం కానీ వాళ్ళ అహంకారం నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి ఈ రోజు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో స్పీకర్ గారిని స్పీకర్ గారి చెయ్యిని అవమానించే విధంగా ఈరోజు దాడి చేయాలనుకోవడం దురదృష్టకరం ఎక్కడో ఉన్న లోకేష్ ఈరోజు ట్వీట్ చేస్తున్నాడు దళితుల మీద దాడి చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు అధికారంలో వస్తే మీ జాతికి సంబంధించిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారు వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు అపోజిషన్లో ఉన్నప్పుడు దళితులను ముందర పెట్టి బలిపశువులను చేసి ఈరోజు మేము వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు చెప్పడం దురదృష్టకరం జియో నెంబర్ జియో అంటాడు అదేదో లోకేష్ జియో కూడా పలకలేడు ఆయన పాదయాత్రని అడ్డుకోవడానికే ఈ జియో అని తెచ్చామంటారు ఆయన వెనక ఎంతమంది ఉన్నారో మనం చూడలేదా మన జిల్లాలో తిరిగారు కాబట్టి ఈరోజు జియో వన్ అనేది ప్రజలకి రక్షణ కల్ప సైకిల్కి రోజా ముళ్ళు గుచ్చుతుంటే వైసీపీ బాస్ స్పెషల్ భాషను కనిపెట్టేశారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు దేశంలోనే ఏపీసీఎం చాలా రిచ్ గురు అంటూనే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే సిబిఐతో విచారించాలన్న ఆయన వారం రోజుల్లో మనీ మార్పిడి జరిగిందని తేల్చాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు కోడ్ లాంగ్వేజ్లు ఈ కంపెనీలు ఇవన్నీ నీకే తెలుసు ఈ జగన్ కోడ్ భాష అంటే నవ్వుకొస్తూ ఉంటారు జగన్ కోడ్ భాషలో 100 టన్నులు అంటే కోటి రూపాయలు ఈ ఉగ్రవాదులు ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళు వాడుతుంటారు కోడ్ లాంగ్వేజ్ అట్లాంటి లాంగ్వేజ్ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గంటన్నర 2 గంటలు అసెంబ్లీ వేదిక చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అవినీతి 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 భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా నీ అంత అవినీతి చక్రవర్తి 28 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఈ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మరి మనం గర్వపడాలో సిగ్గుపడాలో ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడితే సిఐడి 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 ఏ ప్రతిదానికి ఏం చేస్తావు సిఐడి నువ్వు చేసేది ఏంటి విచారణ చేపించుకో సిబిఐ విచారణ చేపించుకో ఏమైంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నావు వారం రోజులు టైం ఇస్తా ఉన్నావు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి మారినాయి ఏవిడ అకౌంట్లోకి వచ్చినాయి ఎవరు డ్రా చేసుకున్నారు చూపించు చూసారు కదా గ్రాడ్యుయేట్స్ కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు రిజల్ట్ ఇచ్చారు దానికి ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి మనిషి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిన్న అంత యాగి అసెంబ్లీలో నిన్న వైసీపీకి ఆనంద్ బాబు బిగ్ టాస్క్ అప్పగిస్తే చంద్రబాబుపై మెరుపు దాడికి దిగారు మంత్రి మేరుగు నాగార్జున తమ్ముల యాక్టింగ్కి ఆస్కార్ తక్కువేనంటే ఆయన కామెంట్ చేశారు అంతా టీడీపీ బాస్ డైరెక్షన్లోనే జరుగుతోందన్నారు అదే ఫ్లోలో స్కిల్ స్కామ్లో సైకిల్ అధినేత పాత్ర ఉందని సూటిగా సుత్తి లేకుండానే చెప్తున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చట్టాలను తన చుట్టాలుగా వాడుకున్నటువంటి వ్యక్తి స్పీకర్ మీద దాడి చేయిస్తాడు ఆ స్పీకర్ మీద చేతులేసి చైర్ను పడదోయిస్తాడు ఎటు వెళ్తా ఉంది చంద్రబాబును అడుగుతా ఉన్నా ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అయితే స్కామ్కు ప్రధాన సూత్రం కూడా చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ నుంచి బయటపడాలని ఆ స్కామ్ నుంచి ప్రక్కదో పట్టించాలని నువ్వు నిన్న అసెంబ్లీలో గొడవ చేయించావు మేము అందుకనే అడుగుతా ఉన్నాం చంద్రబాబు కుయుక్తులతో ఎస్సీల మీద బీసీల మీద దాడులు చేయిస్తూ ఉన్నాడు మాకు మాకే తగాదాలు పెట్టిస్తూ ఉన్నాడు ఇతను చలిగాగుతూ ఉన్నాడు ఒకటే అతనికి అధికార దాహం అవినీతి నుంచి పారిపోవటం కిల్ స్కామ్లో చంద్రబాబు ప్రధాన ముద్దగా ఉంటున్నాడు ఉంటాడు ఈ స్కామ్ వచ్చింది
మా ముఖ్యమంత్రి గారి టైంలో కాదు సుమా, అన్ని విషయాలలో దూరంగా ఉంటాడు, బయట మాత్రం అరాచకాలు సృష్టిస్తాడు. చంద్రబాబు ఏమన్నారంటూ అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఒక గజ దొంగ అడుగుతా ఉన్నాం, హంతకుడని అడుగుతా ఉన్నాం, క్షుద్ర రాక్షసుడు అడుగుతా ఉన్నాం. వీటన్నిటికీ ఒక మచ్చుకగా చంద్రబాబును చూపించాలని కూడా తెలియపరుస్తూ, ఇలాంటి స్కాముల విషయాల్లో ఇన్వాల్వ్ అయిన వారిని ఖచ్చితంగా. చంద్రబాబుని మేరుగా చెడుగుడు ఆడేస్తుంటే ఫ్యాన్ సర్కార్ ఫ్యూజులు తెంచే పనిలో పడ్డారు ఏపీ బీజేపీ బాస్ సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి ఆజ్యం పోస్తోందన్న ఆయన మోదీకి ఏపీలో ఫుల్ క్రేజీ ఉందని కమలనాథులకు బూస్టింగ్ ఇస్తున్నారు. ఈ రాజకీయాలకి, ఈ అవినీతి రాజకీయాలకి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇసుక విషయం కావచ్చు, మద్యం విషయం కావచ్చు, రెడ్ గ్రావెల్ విషయం కావచ్చు, గనుల విషయం కావచ్చు, ఏవైతే ప్రజల యొక్క వనరులు ఉన్నాయో దాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం, దాన్ని దాచుకునేటువంటి ప్రయత్నం, దాని ద్వారా ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం, అంత దిగజారుడుతనమా ఈవేళ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రభుత్వం. మోడీ మీద అభిమానం ఉంది కానీ ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మనం పనిచేసే విషయంలో కానీ ఎక్కడ కార్యకర్త నిర్లక్ష్యానికి వెళ్ళలేదు. ఏపీలో మోదీకి మైలేజ్ వస్తోందని సోము వీర్రాజు హ్యాపీగా ఉంటే స్కీమ్ పేరుతో టీడీపీ బాస్ స్కామ్ చేశారు గురు అంటున్నారు మంత్రి అమర్నాథ్. స్కిల్ని కిల్ చేసిన ఘనత బాబుకే చెందుతుందని సెటర్ వేస్తూనే పులివెందుల్లో లోకేష్ పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్లో దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏమనంటే మళ్ళీ కర్ణాటకతోని లేకపోతే గుజరాత్లో ఇవ్వలేదా కర్ణాటకలో చూపించమనండి. ఈ గ్రాంటీన్ ఎయిడ్ అనేటువంటిది 90% ఎవరో వచ్చి ఉచితంగా ఇస్తున్నారు, మేము 10% ఇచ్చాము, ఎవరన్నా చూపించమనండి మిగిలినటువంటి రాష్ట్రాల్లో. వాళ్ళకి భవిష్యత్ కోసం ఇవ్వాల్సినటువంటి స్కిల్ని ఈ స్కామ్ ద్వారా కిల్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకి ఆ రోజు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు, జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తానన్నాడు. ఈ భృతంతా కూడా మన జేబులోకి వచ్చింది. ఈ ఓవరాల్ దీంట్లో ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి పుత్రరత్నం కూడా ఉన్నాడు ఆ రోజు. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పందికొక్కుల ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తాలూకా భవిష్యత్తుని నువ్వు ఊరకనే 370 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేసుకొని తింటావా? రేపు సాధారణ ఎన్నికలు అనేటువంటివి ఉంటాయి, అందులో 100కి 100% అనేటువంటిది ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారు. వచ్చినటువంటి తర్వాత సరే ఆ రోజు ఏం జరుగుతుందో అనేటువంటిది ఆ రోజు మళ్ళీ మీరు చూస్తారు, మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. సరే నువ్వు అన్నావు కదా పులివెందులు ఓడిపోయారు కదా అని నువ్వు అంటున్నావు కదా, ఆ మాట విన్ను, లోకేష్ పోటీ చేసి మనం పులివెందులు జగన్ గారు ఎందుకు వెళ్ళాలి? సో మీరు అంటున్నారు కదా కుప్పంలో మేము గెలిచాం కదా, మున్సిపాలిటీలు గెలిచాం, సర్పంచ్లు గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం.